రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నామినేషన్ల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వార్ అయితే జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రూపున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలకు పెద్ద ఎత్తున దెబ్బలు తాకాయి. వారందరినీ కూడా హాస్పిటల్ జాయిన్ చేశారు. వారంతా కూడా ఇప్పటికీ కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు? ఎందుకంటే ఒకేసారి రెండు ర్యాలీలు వెళ్ళాయి, ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉందంట? మూడు సార్లు నేను ఇంతవరకు నామినేషన్లు, గతంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నామినేషన్లు వేస్తా ఉన్నా. ఈ యొక్క నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు కూడా జరగలేదు. అన్ని పార్టీల వాళ్ళు నామినేషన్లు వేసుకుంటా ఉంటారు. దౌర్జన్యం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నాతో 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి అక్కస్తోటి దౌర్జన్యం చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకొని మా ర్యాలీ మేము వేస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. 30,000 మందితోటి నేను ర్యాలీ తీయడం జరిగింది. అతను 3,000 నుంచి 4,000 మంది ఎదురుగా తీసుకొచ్చి, మేము ఓడిపోతాము భయభ్రాంతులతోటి ఆలోచనలు తప్పుడు విధానాలతోటి ఇవాళ ఈ కార్యక్రమం దౌర్జన్యం చేయడం జరిగింది. మా వాళ్లపైన రాళ్ళు రువ్వడం జరిగింది. మేము వాస్తవానికి ఎంతోమంది పోతా ఉన్నాం, మహిళలు పోతా ఉన్నారు, యువకులు పోతా ఉన్నారు, రైతులు పోతా ఉన్నారు, పార్టీ క్యాడర్ పోతా ఉంది. ఎక్కడ ఇబ్బంది లేదు. కొంత 1 కిలోమీటర్ దూరం పోయిన తర్వాత వాళ్ళు ఎదురయ్యి, వాళ్ళు వచ్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఒక ప్లాన్ తోటి రావడం, వేరే నియోజకవర్గాల నుంచి దుండగులను తీసుకొచ్చి దౌర్జన్యం చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకొని, ఏదో భయభ్రాంతులను చేస్తే భయపడతారనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సిగ్గు లేదు అతనికి. 3 సార్లు ఓడిపోయిండు నాతో. మళ్ళీ ఇవాళ వచ్చి పార్టీ పేరు మీద వచ్చి న్యూసెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మా వాళ్లకు ఒక 20 మందికి పెద్ద గాయాలైనాయి, ఒక 16 మందికి మామూలు గాయాలైనాయి. వాళ్ళు ఇంతమంది రాళ్లతోటి రుబ్బి కథ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద దౌర్జన్యం చేయము, చేయబోము కూడా. నేను ప్రశాంత వాతావరణం కల్పించాను. 15 ఏళ్ళు ఈ నియోజకవర్గాన్ని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా మేము అభివృద్ధి కోసమే మేము పాటుపడ్డాం, కానీ మేము ఎప్పుడైనా డిస్టర్బ్ చేసి ఏదో విషయాలు విన్నాను. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాతనే 3 సార్లలో ఓడిపోయినప్పుడు అప్పుడు బుద్ధి లేకుండా అట్లా పోయిండు. మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు ఆ న్యూసెన్స్ చేస్తే, డిస్టర్బ్ చేస్తే ఏదో అవుతుంది అనే ఆలోచనలతోటి ముందుకు పోతా ఉన్నాడు. కానీ అది సాగనివ్వం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. 100% ఆ యొక్క కుట్రతోటి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది, రాళ్ళు రువ్వడం జరిగింది. కానీ ఇవాళ పెద్ద ఎత్తున దెబ్బలు తాగినాయి. వాళ్ళందరినీ మేము కాపాడుకుంటాం. హాస్పిటలైజ్డ్ అయింది. నేను సిపి తోటి కొడతా ఉన్నాను, ఈసీ తోటి కూడా కొడతా ఉన్నాను. ఇది కావాల్సుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అతని ఒక దౌర్జన్యం ఇవాళ కండ్లారా ప్రజలు కూడా చూడడం జరిగింది. ఎవరన్నా ఓట్లు అడుక్కోవాలా, మర్యాదపూర్వకంగా ప్రజల దగ్గరికి పోవాలి, నామినేషన్లు వేసుకోవాలి, ఇలాంటి సంప్రదాయం కల్పించాలి. కానీ ఈ దౌర్జన్య రీతిలో ఉన్నటువంటి పరిస్థితిని ఎవరు కూడా ప్రజలు నమ్మరు. అతన్ని తప్పకుండా శిక్ష ఇంకా ఇప్పటికే ఇచ్చిండు. ఇవాళ అతనే ఓడిపోతాను అనే భయానికి వచ్చి ఈ పరిస్థితి తెచ్చిండని చెప్పేసి నేను భావిస్తాను. అంటే ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన క్యాడర్ బలాబలాలు చూపించుకునేందుకు ఇక్కడ ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారి వేదిక అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఎలా పర్మిషన్ ఇచ్చారు వీటికి సంబంధించి? ఆ విషయానికి సంబంధించి మీ పోలీసులకు ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా సార్? వాళ్లకు నామినేషన్ టైం ఎప్పుడు అంటే 12 నుంచి 1 గంటలకు 12 ఉంది. కానీ వాళ్ళు వచ్చింది 1:30 వాళ్ళ ర్యాలీ, మాకున్నది 2 నుంచి 3:30 వరకు. కాబట్టి మేము 12 గంటల నుంచి పర్మిషన్ తీసుకున్నాం. మా ర్యాలీ మేము పోతా ఉన్నాం. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు వచ్చి 1:30 వచ్చి ఈ న్యూసెన్స్ చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కావలసుకొని కార్యక్రమం ఇది తప్పుడు విధానాలతోటి, దౌర్జన్యంతో, రాళ్ళు ప్రిప్లాన్ తోటి వచ్చి గుండాయిజం చేయాలని, గుండాయిజం చేస్తే ఇంతమంది చెదిరిపోతారు, భయపంతులు అవుతారనే ఆలోచన పెట్టుకొని ఈ కార్యక్రమం చేశారు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. వాళ్ళ దౌర్జన్యం ఏదైనా ప్రజల అంత చూస్తారు. వాస్తవానికి ఈ యొక్క నియోజకవర్గంలో చైతన్యం ఉన్నటువంటి గడ్డ ఇది, రాజకీయ అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం. ఖచ్చితంగా వాళ్లకు న్యాయం, తీర్పు బ్రహ్మాండమైన తీర్పు ఓడగొట్టి
మళ్ళీ ఇక్కడ దిక్కు రాకుండా చూసే బాధ్యత ప్రజలు చేస్తారు ఈ సంఘటనతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి దీంతోటి కొంత క్యాడర్లో కొంత భయందల్లో కూడా నెలకొన్నట్టు కూడా తెలుసు ఎందుకంటే రాళ్ల దాడులు చేశారు కట్టెలతో దాడులు చేసుకున్నారు కనిపించిన వాళ్ళందరితో లాఠీ చార్జ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో కార్యకర్తలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు మేము కార్యకర్తలు ఎంబడి ఉంటాం మా కార్యకర్తలు ఇవాళ నా క్యాడర్గా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో 6380 మంది ఈ నియోజకవర్గంలో క్యాడర్ ఉంది కష్టపడి పనిచేసే వారి నాయకత్వం ఉంది కష్టపడి పనిచేసే క్యాడర్ ఉంది ప్రజల అంకిత భావంతో సేవ చేశారు గత 5-7 ఏళ్ల సంది కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు మంచి ఆలోచనలతోటి ముందుకు పోయినటువంటి సందర్భం కాబట్టి ఇవాల ప్రజలు నమ్ముతారు అదే విధంగా దెబ్బల దగ్గన వాళ్ళని కూడా మేము కాపాడుకుంటాం 100% మనోధైర్యం పెంచుతాం ఏ విధంగా అయినా మేమంతా కూడా రెడీగా ఉంటాం అందరూ కూడా అలర్ట్ గా ఇంకా అలర్ట్ గా అవుతారు ఇప్పుడే కనిపించింది కదా మా వాళ్ళు అలర్ట్ గా ఉంటారు ఏ రీతిలోైనా ఆ యొక్క దుర్మార్గుల ఆలోచన దౌర్జన్యం చేసి ఏదో చేయాలనే తపన కానీ మంచి ఆలోచనలతోటి ముందుకు పోయి పోటీలో పడదామనే ఆలోచన లేదు వాళ్ళు ఇవాల్టికే ఈ రోజు నుంచి ఓడిపోయే పతనం అయిపోయింది ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తాను బిఆర్ఎస్ నేతలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయి మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేశారు ఈ రోజు మీ ర్యాలీ మీద రాళ్ల వర్షం కురిపించి కార్యకర్తలను గాయాలపాలు చేశారు ఎందుకు మీ మీదనే మీ కార్యకర్తల మీదనే అటాక్ చేస్తున్నారు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశాయి గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు న్యాయం చేసింది ఈ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది ఆ యొక్క కార్యక్రమంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో వరకు దిక్కు దివాన లేనటువంటి క్యాడర్ కాంగ్రెస్ కు ఇయాల దౌర్జన్యం తోటి ఏదో కార్యక్రమాలు చేయాల ఆ నాయకుడు ఎట్లనో ఈ క్యాడర్ కూడా ఈ నాయకత్వం ఈ సభ్యులు సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు గాని ఈ అభ్యర్థులు గాని ఈ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ కు చెల్లని గీత 100% ప్రజలు ఎప్పుడూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే ప్రసక్తే లేదు కాంగ్రెస్ నాయకత్వాన్ని వచ్చే నచ్చే ప్రసక్తే లేదు రానివారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఈ సంఘటన ద్వారా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ సంఘటన ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి 5 ఏళ్లకోసారి వచ్చే వ్యక్తి ఈ దౌర్జన్యం చేశాడు రేపు భవిష్యత్తులో మనకు ప్రజలకు మంచి చేస్తాడా ఇతను అనేది మనం అందరం కూడా బేరీ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ ఒక 5 ఏళ్ళు లేనటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి ఏదో మభ్యపెట్టి ప్రజలను ఏదో భయభ్రాంతులను చేసో లేకపోతే ఇంకా ప్రలోభాలకు పెట్టో ఏదో గెలవాలని ఒక తపన పెట్టుకున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు ఈ పని చేస్తాను మంచి పని చేస్తాను ఈ నియోజకవర్గం మంచి పని చేస్తానే ఎజెండా మాత్రం అతని దగ్గర లేదు కాబట్టి ఈ యొక్క ప్రజలు నేను కోరుకుంటా ఉన్నాను ప్రశాంత వాతావరణం కల్పించుకుందాం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది మనం బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుందాం మన ప్రభుత్వం మనం మళ్ళీ తెచ్చుకుందాం అభివృద్ధి దిశలో నడవడానికి ముందుందామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ వ్యవస్థ కానీ ఇవాళ చీకొడతా ఉన్నారు అవతల పార్టీ వేరే పార్టీల వాళ్ళు కూడా ఈ దౌర్జన్యం ఏంటిది ఇంత దుర్మార్గమైన ఆలోచన ఏంది ఎందుకు ఇంత అహంకారము రాజకీయ లక్షణమా ఇది అని చెప్పేసి మా యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ధ్వజమెత్తుతా ఉన్నారు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనుకుంటున్నారు మీ డిమాండ్ ఏంటి ఎవరిని మీరు సస్పెక్ట్ చేస్తున్నారు ఏమంటారు ప్యూర్లీ కాంగ్రెస్ గుండాలే ఇంకా వేరే వాళ్ళు కాదు పక్క కాంగ్రెస్ పక్క నియోజకవర్గం నుంచి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క ర్యాలీని చూసి నిజంగా కూడా మాది విలువ లేదు మాకు క్యాడర్ లేదు జనాలు లేరు అందుకనే కదా మొన్న నిన్న అంతకుముందు ఒక 10 రోజుల నుంచి మా వాళ్ళను దేవులాడుకుంటూ మా వాళ్ళను ప్రలోభాలకు పెట్టి న్యూసెన్ చేసి కొంతమందిని తీసుకోవడం జరిగింది కానీ క్యాడర్ కూడా ఎక్కడ పోలే ప్రజలు ఎక్కడ పోలేదు వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసి ఎంత అక్కసుతోటి ముందుకు పోయినా కాంగ్రెస్ వ్యవస్థను నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం మన ఇబ్రాహీంపట్నంలో జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో స్టేట్లో కూడా కాంగ్రెస్ వ్యవస్థ ఎన్నడూ కూడా బతకదని చెప్పి కూడా ఈ సందర్భంలో ఎందుకు అనంటే వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ తప్పుడు విధానాలు తప్పుడు ఆలోచనలు దోచుకుందాం దాచుకుందాం అనే ఆలోచనలతోటి ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలు ఎప్పుడు కూడా ఈ ప్రదే ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు ప్రశాంతంగా ఉంది ల్యాండ్ ఆర్డర్ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది అన్ని వర్గాలకు ప్రజా సంక్షేమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు చాలా ఓపికతోటి నిర్ణయంలో మనసులో ఉంది బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ తీసుకురావాలనే నిర్ణయం తీసుకొచ్చినారు వచ్చింది అది ఖచ్చితంగా జరుగుతుంది కాంగ్రెస్ వ్యవస్థను ఎప్పుడు కూడా ఇక్కడికి రానియారు
ఇబ్రహీంపట్నం లో చోటు చేసుకున్న ఈ సంఘటన విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఏమైనా ఆరా తీసిందా, ఎవరైనా మీతో మాట్లాడడం జరిగిందా, ఏంటి తెలుసుకుంటున్నారు? ఇప్పుడే కదా మాట్లాడింది, ఇప్పుడే జరిగింది. ఒక వాళ్ళ దెబ్బలు చూడండి, ఒకసారి మీరు ఆలోచన చేస్తే. ఇక్కడండి ఒకసారి లింగస్వామి. ధనంజయ్, మనం చూస్తున్నాము ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎవరైతే ర్యాలీగా వెళ్తున్నారో, ర్యాలీగా వెళ్తున్న వారిపై వారికి సంబంధించిన వారిపై పూర్తి స్థాయిలో దాడులు జరిగాయి. వాళ్ళ మనకు కనిపిస్తున్నాయి, తలలు పగిలిపోయి పూర్తి స్థాయిలో బ్లడ్ అంతా కూడా షర్ట్స్ మీద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళే ఇదంతా కూడా చేశారంటున్నారు, ఏం జరిగింది? మన గెలుపును తట్టుకోలేక వాళ్ళు మన ర్యాలీ వస్తుంటే మన గెలుపు విజయం అయిపోయింది ఈరోజే, అది బాధ తట్టుకోలేక రాళ్ళు విసిరిరు. ఈరోజు అసలు ఎట్లా చెప్పాలి సార్, నేను చనిపోయినా సరే మన టీఆర్ఎస్ గెలుపు ఉండాలని నా ధీమగా చెప్తున్నా. నేను ఈరోజు చనిపోతుంటే సార్ నాకు దొడ్డు రాయి 80 మీటర్ ఆ రాయి తప్పించుకున్నాను. ఈరోజు మన బీఆర్ఎస్ గెలుపు విజయం ఓకే, నేను చనిపోయినా సరే మన సార్ గెలవాలని నా కోరిక. ఈరోజు ఈ ప్రత్యర్థులు ఈ జనాకర్షణ చూసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి గెలుపుని ఓర్వలేక బయటికి వెళ్ళి మలక్పేట నుంచి గుండాలని రౌడీలను తీసుకొచ్చి రాళ్ళు రాడ్లతోటి ఇబ్రాహీంపట్నం చెరువుకట్ట కిందనే అవన్నీ సమకూర్చుకొని ఇక్కడ ఈ దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ దౌర్జన్యాన్ని ఎందుకంటే జన పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు. గతంలో కూడా ఈయన మలక్పేట నుంచి రౌడీలను గుండాలను తెచ్చి ఇది గతంలో కూడా చేసింది ఆయన. ఆయన ఎప్పుడు ఏదొచ్చినా ఈరోజు ఏం కాకముందుకే ఈ రౌడీజం చేస్తున్నాడు. రేపు వస్తే ఇంకా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడతాడు. జనాలు బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ జనాలను చూసి ఓర్వలేకనే ఇదంతా, ఈ కిషన్ రెడ్డి గారి గెలుపును చూసి ఓర్వలేక ఈ ప్రజా ఆకర్షణ చూసి నా పని అయిపోయిందని డిక్లేర్ అయిపోయి ఏదో రకంగా అల్లకల్లోలం చేయాలన్న ఉద్దేశపూర్వకంగానే చేసింది ఈ దాడి. ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం అలజడి అయితే నెలకొంది. ఈ రోజు జరిగిన దాడి ఏదైతే ఉందో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇందులో చాలా మందికి గాయాలయ్యాయి. ఈ గాయాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఈరోజు? మీరు ప్రత్యక్షంగా ఉన్నారు, దాదాపు 20,000 మందితోటి ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి అయితే కనిపించింది, ఏం జరిగింది? 20,000 కాదు, మేము దాదాపుగా మా కార్యకర్తలు మా నాయకులు గ్రామాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు అందరు కలిపి దాదాపుగా 30 నుంచి 35,000 మంది ఉన్నాము. మేమందరం కూడా ర్యాలీగా ఒక సిస్టమేటిక్గా మేమందరం కూడా ముందే ప్రకటించినాం. ర్యాలీ అనేది శాస్త్ర గార్డెన్ నుంచి ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి ఇబ్రాహీంపట్నం చౌరస్తాకు వస్తాము అని చెప్పి మేము ప్రకటించినాము. అది కాకుండా మా ర్యాలీ పర్మిషన్ కూడా మాకు 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇవ్వడం జరిగింది. వాళ్ళది వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి వాళ్ళు 12 గంటల వరకు వాళ్ళు టైం తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు టైం మెయింటైన్ చేయకుండా మా ర్యాలీ వెళ్లే సమయానికి ఎదురుగా వాళ్ళు వచ్చి కావాలని ఈ పబ్లిక్ని చూసి ఈ ఆదరణ చూసి దీన్ని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందు నుంచి ఈరోజు ఉదయం నుంచే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనేసి మా వాళ్ళు కూడా అంటే అట్లా ఏముండదు, పోలీస్ వ్యవస్థ ఉన్నది, డిపార్ట్మెంట్ ఉన్నది, అందరు ఉన్నారు, అట్లా ఏముండదు అని చెప్పి మేము కూడా అనుకున్నాము. కానీ వాళ్ళు దగ్గరకు రాగానే ఆ రాళ్ళు రాడ్లు అన్నీ తీసి మా వాళ్ళని కొట్టడము. ఎవరైనా ఇప్పుడు మనం ఒక జెండా పట్టుకున్నాము అంటే ఒక కట్టెను పైపో పెట్టుకుంటాం, ప్లాస్టిక్ పైపో పెడతాం, కానీ వాళ్ళు రాడ్లు పెట్టినారు ఈరోజు జెండాలకు. ఒక ప్లాన్ ప్రకారం రాడ్లు పెట్టి ఆ జెండా రాడ్లతోని వాటితోని మా వాళ్ళని కొట్టడం జరిగింది. చాలామంది గాయాలైనవి, దాదాపుగా 35 నుంచి 40 మందికి అయినాయి. అందులో ఒక 5 పోలీస్ కానిస్టేబుల్లు, ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు, వాళ్ళకు కూడా దెబ్బలు తాకడం జరిగింది. అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, డ్రోన్లో కూడా షూట్ అయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్ కెమెరాపీస్ పెట్టి వాళ్ళు కూడా తీస్తుండే పబ్లిక్, అవన్నీ కూడా షూట్ చేసినారు, అన్నీ కూడా చూసారు. ఎవరు ఫస్ట్ మొదలుపెట్టినారు, ఎవరు ఏ విధంగా మొదలుపెట్టారు, మేమందరం కూడా ఒక సిస్టమ్ ప్రకారం రోడ్కి లెఫ్ట్ సైడ్లో మేమందరం కూడా నీట్గా ఒక ప్రొసెషన్, ఫస్ట్ వెహికల్లో నేనుంటే లాస్ట్ వెహికల్లో మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి గారు ఉన్నారు, వారుండి అందరినీ ఒక సమన్వయంతో మేము ఒక మంచిగా తీసుకొని వస్తున్నాం. ఆ సమయంలో వాళ్ళు ఈ విధంగా చేసి మా కార్యకర్తలపై దాడి చేయడం జరిగింది. ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి మేము ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఈరోజు టికెట్ వస్తేనే ఈ విధమైన అరాచకం ఉంది, రేపు ఏదైనా జరిగి ఏదైనా అయితే వీడిగిట్ట అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏం చేస్తారు అని ప్రజలు ఈరోజు సంఘటనతో భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారు, అట్లాంటి నాయకులకు ఇబ్రాహీంపట్నం గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ, వాళ్ళకు ఎట్లా ఇక్కడ చోటు ఇవ్వరు ప్రజలు కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది.
ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా ప్రభాకర్తో సుధీర్ ఎన్టీవీ ఇబ్రహీంపట్నం నుంచి.